మంత్రి అంటే లోకేష్ ఒక్కరే. ఆంధ్రప్రదేశ్లో మంత్రి అంటే లోకేష్ బాబు ఒక్కరే అన్నట్టుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది లోకేష్ మాత్రమే. మిగిలిన మంత్రులు ఏం పని చేస్తున్నారు కూడా తెలియడం లేదు. న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే చంద్రబాబు లేదా లోకేష్ బాబు వీరిద్దరే కనిపిస్తారు. మిగిలిన మంత్రులు ఏ పని చేయకపోవడమో లేదా మీడియా ఆ మంత్రులకి కవరేజ్ ఇవ్వకపోవడమో జరిగి ఉండాలి. లోకేష్ ఐటీ కంపెనీల ప్రారంభాలు, కిగా అవార్డ్, దావోస్ సమావేశానికి వెళ్లడం, 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు అంటూ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే గత నవంబర్ నెల నుండి చూసుకుంటే మిగిలిన ఏ మంత్రి కూడా తమ శాఖపై తమదైన ముద్ర చూపినట్లు కనబడదు. తమ శాఖలను పర్యవేక్షిస్తున్న దాఖలాలు లేవు. ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు మంత్రి కామినేని తమను మోసం చేశారని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపిస్తే ఆయన నుండి ఎటువంటి రియాక్షను లేదు. దుర్గగుడి క్షుద్ర పూజల వ్యవహారంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుది నిమిత్త మాత్రుని పాత్రే. పైగా తన స్వంత నియోజకవర్గంలో పనులే తాను చేసుకోలేకపోతున్నానని పబ్లిక్గా వాపోతున్నారు. ఇక అఖిల ప్రియ అయితే బోటు మునక వ్యవహారం తర్వాత అసలు సచివాలయానికే రావడం మానేశారని టాక్. మిగిలిన ముగ్గురు ఫిరాయింపు మంత్రులు జగన్ను విమర్శించడానికి మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్నా వారు చేస్తున్న పనులేంటో తెలియదు. తమ దగ్గరకు వచ్చిన ఫైళ్లు క్లియర్ చేసి వెంటనే పంపించడమే వారి డ్యూటీ. కనీసం హోంగార్డును కూడా నియమించలేని దుస్థితి హోంమంత్రిది. దేవినేని ఉమా అయితే ఎంతో ముఖ్యమైన నదుల అనుసంధానానికి సంబంధించి కేంద్రం నిర్వహించిన సమావేశానికే వెళ్లలేదు. సిద్ధా రాఘవరావు అంటే ఆయన శాఖలో అధికారులకే లెక్కలేదు. ఆయనకు తెలియకుండానే కడప డిఎఫ్ఓను నియమిస్తూ జీవో రిలే చేస్తే అవాక్కవడం ఆయన వంతైంది. సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, జవహర్, కాల్వ శ్రీనివాసులు ఈ 5 మంత్రులు ప్రతిపక్ష నేతను దూషిస్తూ మాత్రమే తమ ఉనికిని కాపాడుకుంటున్నారు. శాఖ మార్చిన తరువాత పత్తిపాటి పుల్లారావు పెద్దగా యాక్టివ్గా లేరు. అదేవిధంగా రాజధాని నిర్మాణ వ్యవహారంలో అన్నీ తానే అయి వ్యవహరించిన నారాయణ, లోకేష్ ఎంట్రీ తర్వాత తన శాఖకు పరిమితమైపోయారు. 6 శాఖల మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం పోర్టుకు సంబంధించిన ల్యాండ్ ఫూలింగ్ వ్యవహారాలు తన నియోజకవర్గం వరకే పరిమితమయ్యారు. ఇక గంటా అయ్యన్న పాత్రుడులు తమ శాఖల కార్యకలాపాల కంటే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవడం ద్వారానే పాపులరయ్యారు. గంటా ఒక ఫైల్ క్లియర్ చేయడానికి సగటున 73 రోజులు తీసుకుంటున్నారు. పరిటాల సునీత అప్పుడప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కాస్త యాక్టివ్గా ఉంటున్నారు. పీతాని తన నియోజకవర్గానికి, యనమల బడ్జెట్ తయారీకి మాత్రమే పరిమితమయ్యారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మంత్రులందరికీ తమ నియోజకవర్గాల్లో అసమ్మతి, తమ కేడర్ను కాపాడుకోవడం సమస్యలుగా ఉన్నాయి. చంద్రబాబు, లోకేష్లకు ఆ సమస్య లేదు. పైగా ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రికి తెలియకుండా ఒక్క అడుగు కదిపినా కేబినెట్ సమావేశంలో వారిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు మీడియాలో వస్తుంది. ఒక్క లోకేష్ బాబుకి మాత్రం మినహాయింపు ఉంది. ఆయన సర్వస్వతంత్రుడు. అందుకే ఆంధ్రప్రదేశ్లో మంత్రి అంటే లోకేష్ ఒక్కరే. ఎంతైనా తన తదుపరి 2050 వరకు లోకేష్నే ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు కదా. ఆ రేంజ్లో ప్రాజెక్టు చేయకపోతే ఎలా?